మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. మేక గురించి ఒక మాట చెప్పండి. అది నా మనవరాలు కాదు, మా అమ్మ. బామ్మ, మీరు ఎప్పుడో పోవలసిందాన్ని, అది డాక్టర్ అవడం వల్ల ఇంకా ఉన్నాను. అంకుల్, అస్ ఎ ఫాదర్ గా మీరేం చెప్తారు? అది నా అదృష్టం అమ్మ, అది పుట్టాకే నేను పెరిగాను. ఆంటీ, మీరు? అది మా 20 ఏళ్ళ ఎమోషన్ అమ్మ. పిల్లలు, అదొక రాక్షసి రౌడీ, అది మా చాక్లెట్స్ అన్ని తినేస్తుంది. I will be with you for the rest of my life. మేఘా, అమ్మా, మేఘా, ఏంట్రా అందరూ ఇలా డీలా పడిపోయారు? ఎంగేజ్మెంట్ హడావిడిలో 2 రోజుల నుంచి ఏం తినలేదు కదా, దాంతో కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది. లేదు, తను కళ్ళు తిరిగి పడిపోలేదురా. ఏంట్రా, ఏమంటున్నావు? అవునురా, తను ఎక్కువ కాలం మనతో ఉండలేదు. ఏంట్రా ఇది? ఇట్స్ ఎ రేర్ జెనెటికల్ డిజార్డర్. మెడికల్గా దీన్ని స్పింగోహిపిడోసిస్ అంటారు. త్వరలోనే పెళ్లి కూడా పెట్టుకున్నాం, ఇంతలోనే ఇలా ఎలా? ఎలా చెప్పను రా, ఇది అమ్మాయికి ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. తను డాక్టర్ కాబట్టి అర్థం చేసుకోగలదు. ముందు మీరు అర్థం చేసుకోండి చాలు. చూడు, నువ్వు చచ్చిపోతావు, ఈ చిత్ర చచ్చిపోతుంది, ఆ శారదుందే అది చచ్చిపోతుంది, పళ్ళికి లేస్తుందే చంటిది ఇది చచ్చిపోతుంది, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను 2 రోజులు ముందుగా చచ్చిపోతాను. మా,
ఏంటి, ఇంకా దీపం పెట్టలేదా? ఏంట్రా ఆయనకి దీపం పెట్టేది? ప్రాణం ఉన్న పువ్వులకేమో 3 రోజులు, ప్రాణం లేని రాళ్లకి 1000 ఏళ్ళు ఆయుషిస్తాడు. ఆయనకెందుకు దీపం? అన్నీ కరెక్ట్గా జరుగుంటే ఈరోజు నీ పెళ్లి జరగాల్సింది. దేవుడు ఆల్రెడీ నాకు ఇన్విటేషన్ కార్డ్ రెడీ చేశాడు బాబాయ్, బట్ మనమే ఫూలిష్గా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ రెడీ చేసుకున్నాం. అయినా చాలా మందితో కంపేర్ చేసుకుంటే నేను చాలా లక్కీ పాప. ఎంతోమంది ఆడపిల్లలు కడుపులోనే చనిపోతున్నారు, కొంతమందిని పుట్టిన తర్వాత చంపేస్తున్నారు, ఇంకొంతమంది ఎందుకు చనిపోతున్నారో కారణం తెలియకుండానే పోతున్నారు. అలా చూస్తే 22 ఇయర్స్ నేను బ్రతికాను. ఒక ఆడపిల్లగా ఇదంతా బోనస్సే కదా పాప. చైల్డ్హుడ్ నుంచి నాకు ప్రతిదీ ద బెస్ట్ ఇచ్చారు. బెస్ట్ స్కూల్, బెస్ట్ కాలేజ్, బెస్ట్ క్లోత్స్, బెస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు నా చావు కూడా బెస్ట్ ఉండాలంటే మీరందరూ నవ్వుతూ ఉండాలి. దీర్ఘ ఆయుష్మాన్ బావ. బేటీ, భగవాన్ సార్ క్యా మాంగా? వద్దులేండి పూజారి గారు, 365 డేస్ మొక్కేవాళ్ళనే దేవుడు పట్టించుకోవట్లేదు. ఆయన మీద నాకు అంత నమ్మకం లేదులేండి. ఏం కోరుకున్నావే? ఆయన దీవించినట్టే 100 ఏళ్ళు అడిగావా? లేదే, హాఫ్ వేలో తీసుకెళ్తున్నావు కదా. అసలు నన్ను ఎందుకు పుట్టించావు, ఒక రీజన్ చెప్పమని అడిగాను. నా బ్రతుక్కి అర్థం చెప్పమని అడిగాను. అవునే, ఓ మనిషి పుట్టాక కనీసం ఒక మొక్కనైనా నాటాలంటారు. మనం పోయాక అది నలుగురికి నీడనిస్తుంది. అట్లీస్ట్ నేను ఆ పని కూడా చేయలేదు. ఈ బర్త్కి పర్పస్ ఏంటో తెలియట్లేదనేదే నా బాధ. ఏంటే ఓ పర్పస్ అని చెప్తున్నా? 1 వీక్ బ్యాక్ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుగా. వాళ్ళ బాబు పుట్టగానే చనిపోయాడు. పాపం వాళ్ళు ఇంకా కూర్చొని ఏడుస్తూనే ఉన్నారు. మరి ఆ బాబు లైఫ్కి పర్పస్ ఏంటే? ఆ బిడ్డ పుట్టక ముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? విడిపోదాం అనుకున్నారు. ఇప్పుడు కలిసున్నారు కదా, ఆ బిడ్డ పర్పస్ వాళ్ళని కలపడమే. అలాగే నా లైఫ్కి కూడా ఒక పర్పస్ ఉంటుందే. బేటీ, ఏలో బజరంగీ కా సింధూర్, అంతా మంచి జరుగుతుంది. ఏం మంచి? ఆప్కే నజర్ మే కీడా హై. ఆయన అందరినీ చూసే విధానంలోనే తేడా ఉందండి. తన మాటలేం పట్టించుకోకండి. థ్యాంక్ యూ. ఖుష్ రో. ధారణి, నేను చదివిన మొట్టమొదటి కవిత ఈ 3 అక్షరాలు. ఏంటి ఇది? ఏదో డైరీలో పేపర్లా ఉంది. తనకంటే ముందు తన అక్షరాల్ని చూశాను, తనకంటే ముందు తన భావాల్ని కలిశాను. మా సైనిక్ పురి చందమావతను. లైన్స్ ఏవో ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అవును, క్యామేవో డైరీ లేసక్తియో. థ్యాంక్ యూ. మనం చదవడం కరెక్ట్ అంటావా? ఆయనే పర్మిషన్ ఇచ్చాడు. రా. నా పేరు రవి, నేను ఒక పేపర్ బాయ్. కాళ్లకు చక్రం కట్టుకొని, చేతిలో పేపర్ పట్టుకొని, గల్లీ గల్లీకొస్తాడోయ్ పేపర్ బాయ్. చీకటి తెరలను తెంచుకొని, సూర్యున్నిద్దర లేపుకొని, ఇల్లిల్లు తిరిగేస్తాడోయ్ పేపర్ బాయ్. పొగమంచుల్లో వాకిట బాలే వేకువ కిరణం వీడేనోయ్, జడివానల్లో గొడుగుల మాటున గ్లోబును తెస్తాడోయ్. వేసవి కాలం వసంత ఋతువై ముంగిట్లోనే పూస్తాడోయ్, తాజా పువ్వుల్లాంటి వార్తలు బొకేగా అందిస్తాడోయ్.
నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పేపర్ వేయడం మానేమని మళ్ళీ పేపర్ దగ్గరకు వచ్చి కూర్చున్నావు. ఏమైందన్నా? నువ్వన్నా చెప్పు యాదగిరన్నా, పేపర్ బాయ్ అని చెప్తే ఎవరు పిల్లలు కూడా ఇవ్వట్లేదు. ఏదో ఒక కంప్యూటర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడని అబద్ధం చెప్తే అయినా అది పెళ్ళి అవుద్ది. పెళ్లి కోసం ఈరోజు అబద్ధం చెప్తే రేపు నిజం తెలిసాక పెళ్ళేవో అబద్ధం అవుతుంది అంకుల్. వాడు చిన్నప్పటి నుంచి ఈ పేపర్లు వేస్తున్న ఇంటికి రేగట్టాడు అంకుల్. ఈ పేపర్ వేస్తున్న ఎగ్జామ్ ఫీజు కట్టాడు. పేపర్ వేస్తున్న నీకు మందు కొన్నాడు, మందులు కూడా కొన్నాడు అంకుల్. ఏ పని లేకుండా తిని తిరిగే వాళ్ళకంటే ఏ పనైనా పర్లేదని చేసే మాలాంటి వాళ్ళని అభినందించక్కర్లేదు అంకుల్. ఇన్సల్ట్ మాత్రం చేయొద్దు. ఉద్యోగాల జాడై పెళ్లి పందిరి వీడై అల్లేస్తుంటాడో ఈ పండగ బోనాంజాలై సంతోషంలో తోడై సరదా గ్రీటింగ్ కార్డై పేపర్ నే రాకెట్ చేసి విసిరేస్తాడో. వేడే విడుదల చూపించి మండే ధరలను కళ్ళకు కడతాడో. నాలుగు దిక్కులలో ముంచి వింతలు విశేషాలెన్నో చెంతకు తెస్తాడో. ఈ నెల నా ఆటో మీద సంపాదన 3,000. ఈ పేపర్స్ వచ్చేసరికి రోజు రోజుకి పేపర్లు తీసుకుని తగ్గిపోతున్నారే. మీకంటే వంట చేసే నేనే నయ్యన్రా, మీకన్నా 2,000 ఎక్కువ సంపాదించాను. కరెక్టేనే. ఈ యాప్స్ క్యాబ్స్ వచ్చిన తర్వాత మనుషుల్లో బద్ధకం పెరిగి ఇలాంటి వంట చేసే వాళ్ళ డిమాండ్ పెరిగింది. నీళ్లు కూడా పట్టుకోనివరా సచ్చినోళ్ళారా? వీళ్ళ ఆటలేంటో వీళ్ళేంటో రోడ్డు మీద నడవలేకపోతున్నావు. వీళ్ళ దుంపతేగా రెడీ ఉండరా. ఓకే ఓకే నువ్వేరా సర్లే రే రెడీరా ముసల్ని నిజంగానే పతివ్రత అయితే ఆ రవిగారు నెక్స్ట్ బాల్ కే బౌల్డ్ అవ్వాలా. నీ తలపడి పగల నన్నెందుకు ఇస్తావు ఎందుకురా మీ ఆటలో? రే రవి, హాస్టల్ నుంచి ధర్ని వచ్చిందంట్రా. యా ముసలి, నువ్వు నిజంగానే నిప్పే. ఇది నా పాట చెప్పు చచ్చినోడా. ధారణి,
నాకు పరిచయం అయింది పుస్తకాల్లో, దగ్గరైంది అక్షరాల్లో. నాలాంటి భావాలే ఉన్నాయి, ఎవరై ఉంటారు? ధరణి, డాక్టర్ ఆఫ్ కత్వాల్ రెడ్డి. 4 ఏళ్ల తర్వాత ఈరోజు ఇతరాన్ని చూడబోతున్నాను. బాబు ఈ టైంలో వచ్చావు? పేపర్ బిల్ కోసం. నెలకి 2 సార్లు ఇవ్వాలా? మొన్నేగా అమ్మగారు ఇచ్చారు. పక్కింటికి వెళ్ళబో, ఇక్కడికి వచ్చానులేండి. సారీ. మీరేంటండి ఇక్కడ? తోడు కోసం వచ్చా? నేను తోడు కోసం వచ్చా. పేపర్ వేయడానికి బెల్ కొట్టాలా? అంటే రెగ్యులర్గా పేపర్ వేయించుకునే వాళ్ళకి చతుర, విపుల, వీక్లీలు కాంప్లిమెంటరీగా వేస్తున్నారు, కావాలేమోనని. వద్దులేరా నీ చిత్ర, మా ఇంట్లో చదువుకునేటోళ్ళు ఎక్కువయ్యి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు, పో. తుదీనే అమ్మా జీవితం, పళ్ళులేని కుక్క గరిస్తే సూదులేని ఇంజెక్షన్ వేయించుకునే అంట ఈనటోడు. ఆ ఇంట్లో ఉన్న అన్ని వయసులు ఆడాలి దర్శనమైంది కదరా, ఒక్క అమ్మాయి తప్ప. అవునరా, నువ్వు చెప్పింది కరెక్టే. నానితే రోయ్ అనితామో వాడి ధరణి కంటే ముందు నానితని చూసొచ్చా, ఈ గ్లాస్ పట్టుకోవాలి వారిని. ఇప్పుడు చూడండి రా, నాలోని కవి తన మనసుని కకావికలం చేస్తాడు. ముందు అమ్మ తనకుండా చూసుకోరే. నానిత, ఇది నీకోసమే, చదువుకో. ఏంది బేది? జనాలు వాట్సాప్, ఫేస్బుక్ లతో ఇసుగుపోయి ఉన్నారు మ్యా, గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అని చెప్పి నా మనసులోని భావాలన్నీ సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ తాగినట్టు కవితగా రాసిన అంట, తీసుకో. ధోనీ అయ్యా సిగ్గులేదురా? లేదు, మీ షాప్ లో ఉంటే చెప్పు, 1 కిలో కొనుక్కుంటా. ఇంకొకసారి ఇటు వచ్చినవనుకో నిన్ను బొంద పెట్టి భోజనం పెడతా. విజయనా నిజ. న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా పాంప్లెట్స్ వేస్తున్నావా? రోజు ఏంటి బాబు మాకి టార్చర్? సారీ అండి, ఇంకోసారి రాకుండా చూసుకుంటాను. ఇంకోసారి వస్తే నువ్వు రావు. సరే మ్యామ్. Yes.
కాక రవిగాడికి గద్వాల్ రెడ్డి గారి అమ్మాయి దర్శనమైనట్టుంది. ఏంటి రెండు అనేది అబ్బాబ్బాబ్బా ఏం జోరు మీద వస్తాడు చూడు. మంచి మాట అడ్డడ్డడ్డ ఫేస్ లో కళ్ళ చూడు కాక. తేనె పలుకుల వయారి చురుకు చూపుల సింగారి మనోహరంబైన రూపురేఖల నిలువెత్తు నెరజాణ నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వగసరి మనసెరిగి మా వాడి మనసెరిగి మాట కొలుపు గదా తరుణి ధరణి. తరుణి ధరణి అదంటే ఎవరైనా అంటే అర్రాదిరా. అరే అరే బ్రహ్మాండం ఆలోచన చేయాలి, బుద్ధి చెప్పిన భూమి నచ్చారు, విద్య చెప్పినాడు విధి నచ్చారు, సౌ చెప్పినాడు సంభాషణ చాల్. ఆ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పు ఇండియాకి చేరడానికి 2000 ఏళ్ళు పట్టింది బిడ్డ. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి 200 ఏళ్ళు పట్టింది బిడ్డ. పువ్వులాంటి పిల్ల మనసులో మరణ మీద ప్రేమ పుట్టడానికి 8 ఏళ్ళు పడ్డది బిడ్డ. మా అమ్మలారా కన్నెట్టుంటుందో కాలేట్టుంటుందో రంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్సులోన ఉంటదా బల్ల మీద పంటదా దొడ్డి బియ్యం ఉంటదా గుడ్డి దీపం అంటదా ఉప్పు దరి ఉప్పు దరి ఉప్పు సంపులన్నీ సొంతమయ్యా చెప్పుట్రా. బ్లడ్ వస్తుందిరా. అయ్యో మా ఆనందం నిన్ను బాధ పెట్టిందా. రే ఒక బంద్ తీసుకురా. ఇదో ఈరోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా, మా ఇంట్లో. పెద్దన్నయ్యా హాయ్ హౌ ఆర్ యు? ఆల్ రైట్ రా. ఇంకెన్ని రోజులనయ్యా ఈ ఫేస్ టైం లో ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? నేను ఇండియాకి రావడం కాదు, నువ్వే ఇక్కడికి వస్తున్నావు. మీ అవుంటారు నీ ఎంఎస్ కి ఇక్కడ యూనివర్సిటీలో అప్లై చేశా, ఇంకొన్ని రోజుల్లో I-20 వస్తుంది. వావ్ ఇట్స్ గ్రేట్ న్యూస్. ఇంతకి చిన్నన్న ఎక్కడ? నీకు తెలుసు కదా వాడు పార్టీ అనిమల్ అని, థట్టువ వీకెండ్ నానేం చేస్తున్నాడే ఒకసారి. ఏం చేస్తాడు, ఎప్పటిలాగే బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు. 1 మినిట్ నానా. పెద్దన్నయ్య. హాయ్ పెద్దోడా, బాగున్నావారా? ఏంటి నాన్న సండే కూడానా? ప్రొఫెసర్ని కదరా బేట, చదువు చెప్పాలంటే చదువుకోవాలి కదరా. కట్ అయినట్టుంది బేట. మన ఇంట్లో నెట్ ఎప్పుడు ఇంతేనా, వన్ మార్చేయండి అర్జెంట్. అలాగే మార్చేద్దాం బేట. చలో చాయ్ ఆగా బై. ఒసే బుడ్డి పైన కూర్చొని చదువుకోవచ్చు కదే. బామ్మే పైన కూర్చోద్దండి. నెత్తి మీద గుహ పెట్టుకోరా, అదే అది పని మనిషి పిల్ల. అది పసిపిల్ల బామ్మ. ఏంటత్తయ్య మీరు ప్రతి చిన్నదానికి గంతలేమ్మా, రేపో మాపో పోయేటిదాన్ని నాకెందుకు చెప్పు. అంటే అబద్ధం, నా చిన్నప్పటి నుంచి బామ్మ అలాగే అంటుంది. ఏమే నువ్వు ఊరుకోవే. అయ్యో హాయ్ రవి. హాయ్ సార్. ఈ ఓల్డ్ బుక్స్ నీకెక్కడ దొరికాయి? రోడ్డు మీద ఎవరో ఒకతను పాత పేపర్లోకి బుక్స్ అమ్మేస్తున్నాడు సార్, నేనే చూసుకొని వచ్చాను. ఇక్కడ ఉంటే మనతో పాటు మన కాలనీ వాళ్ళందరూ కూడా చదువుకోవచ్చు కదా. చాలా మంచి పని చేసావు. యునో ఇన్ వే యూఆర్ హెల్పింగ్ మీ. హెల్ప్ దే ఉంది సార్, చేతులు ఉంటే చేయొచ్చు. కానీ సొంత ఇంటిని ఇలా లైబ్రరీగా మార్చి సర్వీస్ చేయాలంటే మనసు ఉండాలి. మీలా కరెక్ట్గా చెప్పావు బాబు. నేను సాయంత్రం వస్తాను సార్. ఓకే క్యారీ ఆన్. Hi Darni, how are you? Hi uncle. Hi uncle, చూసారా నేను కూడా వచ్చాను. Fine.
నీకు కావాల్సిన బుక్స్ అక్కడ ఉన్నాయి. ఏ ఫుడ్ బుక్స్? ఇదొకటి. ఎప్పుడు ఫుడ్ పిచ్చే? ఇవన్నీ ఓల్డ్ కలెక్షన్ లా ఉన్నాయి. ఎక్కడ తప్పించారు అంకుల్? జస్ట్ నౌ ఒక అబ్బాయి డొనేట్ చేసి వెళ్ళాడు. స్ట్రేంజ్. ఈ రోజుల్లో అబ్బాయిలకు బుక్ రీడింగ్ కూడా ఉందా? యు నో వాట్, హి ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ యు. అక్షరం కనబడితే ఆగిపోతాడు. అయితే ఒకసారి కలవాల్సిందే అంకుల్. తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి ఇంకోసారి చదువుతాను. ష్యూర్, దీంట్లో ఎంట్రీ చేసి తీసుకెళ్ళమ్మా. ఓకే అంకుల్. అమృతం కురిసిన రాత్రి, ఈయన వర్షం కురిసిన రాత్రి అని ఏమైనా రాశాడే? చదువుతావా? అందుకే రాయలేదు. హ్యాపీగా నడిచేవాళ్ళం కదే, కాలనీలో బండేసుకొని తిరగడం ఏంటి? నేనేం చేయనే, ఈ రోజున హారోస్కోప్ ప్రకారం నడిస్తే గండమణి ఉంది. నీకు దండం పదవే. ఏ బనానాస్ చూడవే, ఈట్ మీ అని ఎలా పిలుస్తున్నాయో. కంటి కాకలైనప్పుడల్లా తినకూడదే, కడుపు కాకలైనప్పుడే తినాలి. బాగుందే, ఫ్రెండ్స్ కి వాట్సాప్ మెసేజ్ గా పంపిద్దాం. బాబు, మేడం, ఒక డజన్ నువ్వు. పార్సలా మేడం? తినడానికి. పార్సిల్ మా ఫాదర్ తెస్తాడు. ఇవైతే 100 మేడం. మా ఫాదర్ ఫుడ్ ఇన్స్పెక్టర్. అమ్మో, అయితే తినండి. మేడం బిల్. ఏంటయ్యా బిల్ ఇచ్చేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు పాంప్లెట్ వేయద్దని? పాంప్లెట్లు వేస్తేనే కదా మాకు రూపాయి మిగిలేది, ఒట్టి పేపర్లు వేస్తే మాకేమొస్తుంది? అందుకని మా ఆయన బాత్రూమ్ లో జారి పడమంటావా? ఇష్టమంటే వేయించుకోండి, లేకుంటే లేదు. బాత్రూమ్ లో పేపర్ ఎవడో చదవమన్నాడు. గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్ నాని. గుడ్ మార్నింగ్. పొద్దునే ఎందుకు ఇచ్చిండ్రే దానికి పేపరు, మొత్తం గీసి పెట్టిన చూడు. ఓకేనే, ఐఎమ్ గోయింగ్. ఒసే బుడ్డి, నీకు ఆడుకోవడానికి ఏదైనా పేపర్ కావాలంటే నన్ను అడుగు, నాన్న చదివే పేపర్ ఎందుకు? అందుకే ఈ పనోళ్ళు నేడం చలాడు ఉంచాలని చెప్పేది. నేను ఆ పేపర్తో ఆడుకోలేదక్క. నిజంగానా? నిజమక్క, బామ్మ మీ రొట్టు. నా మీద ఒట్టేంది? మొదటి నష్టపోదానా? అసలే రేపో మాపో పోయేడుదాన్ని. నిన్ను షౌలు వింటాలే, తయారవుతారు అందరు కోంపాలు. ఈ ధరణి అంటే నాకు చాలా ఇష్టం. నా గురించా? ఐదున్నర అడుగుల సాంప్రదాయంతోను 50 కిలోల తెలుగుతనంతోను 56 అక్షరాలు గర్వపడే తెలుగు పదం ధరణి. మా ఇంటికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఓ రెయిన్బో విరిసింది. అందుకే 5 ఏళ్లుగా ఇంటికి ప్రతిరోజు వెళ్ళి చూసి గుడ్ మార్నింగ్ చెప్పొస్తున్నాను. హాస్టల్ నుంచి తిరిగి వచ్చిన ఆ అందం మా కాలనీకి అందాన్ని తెచ్చింది. నా గురించి ఎవరికి తెలుసు? ఎవరై ఉంటారు? ఏంటండి? అదే నేను అడుగుతున్నా, ఏంటిది? నిన్నే. ఐమ్ సారీ అండి, యాక్చువల్గా నాకు ఏదైనా నచ్చితే ఇలా పుస్తకాలు అండర్లైన్ చేయడం అలవాటు. మీరు చాలా బాగున్నారని చెప్పడానికి. ఏంటి? అది నా స్థాయి సరిపోదేమోనని అందుకే ఇలా అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేశాను. నువ్వు అండర్లైన్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళకి అర్థమైపోతుందా? అయ్యో, అయినా పొద్దున్న లేవగానే ఈ న్యూస్ పేపర్ ముందేసుకుని కూర్చున్న అమ్మాయి ఇలా కనపడుతున్నానా? అయ్యో, ఈ విషయం మా నాన్నకి తెలిస్తే? మ్యామ్, రియలీ సారీ మ్యామ్, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాను. అవును, పాంప్లెట్స్ వేస్తే నీకు మనీ వస్తుందా? అవునండి. సరే, అయితే రేపటి నుంచి పాంప్లెట్స్ వేసుకో. మీకు ఇబ్బందిగా? పర్లేదులే. సరే. హలో పేపర్ బాయ్, నీ పేరేంటి?
రవి అండి. రవి, నీ హాబీ చాలా బాగుంది, కంటిన్యూ చేసుకో. చినుకై కురిసింది, ఒక మెరుపాయి మెరిసింది, చిరు చిగురాయి విరిసింది, ఏదో మాయ చేసినది, ఎదగాయ పరిచినది, వెల్లువై వెల్లువై ముంచినది, వెల్లువై వెల్లువై ముంచినది, వెల్లువై వెల్లువై ముంచినది, వెల్లువై వెల్లువై ముంచినది. నాలుగు స్పెషల్ చాయ్. నాకు బూస్ట్. ఓకే, వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఎగ్జైట్మెంట్? కుంప తీసి ధరణి గాని మాట్లాడిందా ఏంది? మాట్లాడాను కాదురా, పాన్బెట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా, రేపటి నుంచి కంటిన్యూ చేసుకో అందరా. వారిని తన మీద జాలతో ఉంటుందిరా, ప్రేమతో కాదు. రే పతంజలి, ఏదో ఫీల్తో అంది కదరా, అచ్చాలి నాకు. నీది కేవలం కాఫీ పార్టీ రా, నేను ఈరోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా, కాసుకోండి. కాక్టైల్ పార్టీయా, దేనికిరా? నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ లేచా కదా, దాంట్లో పామ్లెట్లకు బదులు ఈరోజు లవ్ లెటర్ పెట్టేసిన అమ్మకరిగా. ఈరోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు బానిస అవుతుంది, మీరందరు నా మందుకు బానిస అవుతారు. కానీ ఏంది నువ్వు పోసే క్వార్టర్కే? నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నాకోసమే. ఏందబ్బా ఇది? ఆ
ఆల్ ఈజ్ వెల్. రిప్లై ఇస్తా. ఏదో రచండి రాజేశ్వర క్యాచ్. ఎవ్వడు చూడలే. మీ అందరికంటే ముందు నా లవ్ సక్సెస్ చేసి చూపించా. నన్ను కర్రోడు అంటారా? మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా. ఎలా వేసినారా? ఏడుకొండలు వాడ షిరిడి వాస చూసి చాలు కానీ ఓపెన్ చేయవా. చూసి తట్టుకునే శక్తి ఉందారా? నువ్వు ముందు తెరురా. గుండెలు జాగ్రత్త రే, శాంత ఆగిపోగలవు. ఫ్రూట్ డైట్ లో ఉందేమో. రే షాక్ అవ్వకరా, నీ తొక్కలలో అని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే. ఇదిగో పెట్టుకుని వాసన చూసుకో. అవునా, సడన్ గా కార్ ఆగిపోయింది. క్యాబ్ లో వెళ్తానులే, లొకేషన్ షేర్ చేస్తున్నాను, మెకానిక్ ని పంపించు. సరే బేటా, బీ కేర్ఫుల్. బ్యాటరీ డెడ్. రణి గారు మీరా? హేయ్ పేపర్ బాయ్, నువ్వా? ఏంటిది మార్నింగ్ పేపర్, మధ్యాహ్నం ఆటో, ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగా? అబ్బే అదేం లేదండి, మా నాన్నకి రోజు ఉంట బాగాలేదు అందుకని నేను తీసా. కార్కి ఏమైందండి, ఏదైనా రిపేరా? అర్జెంట్గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఆటోలో అంత దూరం ఓకేనా? మీకోసం ఎంత దూరం అయినా ఓకేనండి. రండి కూర్చోండి. ఓకే, వన్ సెకండ్. నాన్న, నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా? రవి, రవి ఆన్ ద వే లో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకసారి ఆపు. అలాగేనండి. అయినా రిజిస్టర్ ఆఫీస్ ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి? నా ఫ్రెండ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజా? అవును, ఐఐటి ఖరగ్పూర్ లో ఇద్దరు నా క్లాస్మేట్స్. అమ్మాయి కేర్లెట్, అబ్బాయిది ఇక్కడే హైదరాబాద్. ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి, తన లవ్ సక్సెస్ అయింది. నాలుగేళ్ళు ఎవరు వెంటైనా పడు, నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఓ, షాప్ క్లోజ్ చేసుందే, ఇప్పుడు ఎలా? పర్లేదండి, ముందుకు ట్రై చేద్దాం. ఏంటి సడన్ గా అదృష్టం? ఆటో ఎక్కితే దురదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా? స్టార్ట్ అవ్వే. ఏమైంది? నా బ్యాడ్ టైం, నీ బండికి తాకినట్టుంది. వేరే ఆటోలో వెళ్తానులే, బాయ్. అయ్యో ఎందుకండి ఒక గైళ్ళు మాత్రం అసలు సస్తాలో వచ్చిందిరా. కొన్ని బైక్లు వెళ్దాం. ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది? ఒక్క నిమిషం అన్న. గణేష్ అన్న, నమస్తే అన్న. నమస్తే, ఏం బాగున్నావా? బాగున్నా అన్న. అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పు. రవి, ఒక గంట సేపు నీ బైక్ కావాలి. అరే తీసుకోపోతా, మీ ఎండ్ వచ్చినా వాన్ వచ్చినా టైంకి పేపర్ వేస్తాడువి. నీకు బైక్ ఏనా? చెప్పు, తీసుకోపో. థ్యాంక్స్ అన్న. సరే సరే.
కుకీ షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి? 2 మినిట్స్. ఏంటి రవి ఇలా వచ్చావు? మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి? అదేం లేదక్క. అక్క తన ఫ్రెండ్ అర్జెంట్గా కొన్ని పూలు కావాలి. ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు, ఈ నర్సరీ నీదనుకో. ఎలా చోటు, ఏం చేస్తున్నావు ఇక్కడ? స్కూల్ కలకుండా మీ బొకే రెడీ. వావ్ రవి, ఇట్స్ అమేజింగ్. ఒరిజినల్ బొకే కన్నా బాగుంది. రవి, అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు వస్తే ఎంత బాగుంటుందో కదా? అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది. ఓ చాలా చాలా టైం అవుతుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కమ్ బాయ్ అక్క, ఉంటాను. అలాగే రవి. అదిగో ధరణి వచ్చింది, పద పద. హాయ్ గాయ్స్. ఏంటి ధరణి ఇంత లేట్? ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి. హాయ్. హాయ్ బ్రో. ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు? అందరూ హ్యాండ్ ఇచ్చారు. సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గారు కూడా. నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికే తీసుకొచ్చినట్టున్నావు, ప్లీజ్ కమ్ బ్రో. ఇట్స్ ఓకే, కమ్. తొందరగా రండమ్మా, అసలే షుగర్ పేషెంట్ని, లంచ్కి లేట్ అవుతుంది. సారీ అండి. దండలు మార్చుకోండి అమ్మా. Congrats guys. Thank you. Thank you. ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా. చేయి రవి. ఏమైంది రవి? ఐఎమ్ సారీ అండి. అమ్మాయి కోసం అమ్మానాన్ని లేని పెళ్ళి, ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి. తప్పు కానుకోదు బ్రదర్. పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు, కుటుంబాలు, జ్ఞాపకాలు, అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి, కానీ మర్చిపోయేలా కాదు. మాకు అలాగే ఉంది, కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? తను ఒప్పించడానికి 4 ఏళ్ళు పట్టిందని విన్నాను మీకు. మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని ట్రై చేశారండి? 4 నెలలు, 4 రోజులు, 4 గంటలు. 4 సార్లు అడుగుంటారు, కాదనగానే కంగారు పడే ఇలా నిర్ణయం తీసుకుంటారు. మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాన్నలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి, కాకపోతే ఓపిక్గా నచ్చేలా చెప్పాలంతే. ఓకే అండి, మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది. ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు, నేను ధరణి గారికి విలువిస్తాను. వద్దు రవి. మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది. అవును బ్రో, మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది. నా సర్వీసులో ఎంతోమంది కుర్రాళ్ళని చూశాను, కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా. ధరణి, అలా మ్యూజిక్ వింటూ ఆ పుస్తకం ఎలా చదువుతావే? మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా, నాకేది అలాగా. చదివింది చాలే. మీ నాలాగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంటావు. హలో, చెప్పరా సాంబు, అమ్మాయి పెళ్లి కుదిరిందా? కంగ్రాచులేషన్స్ రా. అమ్మా, మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, నాన్న నీకు చూడగానే నచ్చాడా? పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు. అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా? యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది. అది వయసు పాటు పెరుగుతూనే ఉంది. నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి, నాకు తెలియడానికి టైం పట్టింది అంతే. సరే సరే, పడుకో. గుడ్ నైట్ మా. గుడ్ నైట్. Oh
చూసినప్పుడే ఫీలింగ్ లేదు, కలిసినప్పుడే ఫీలింగ్ లేదు, తెలిసినప్పుడే ఫీలింగ్ లేదు, నీతో నడిచినప్పుడే ఫీలింగ్ లేదు, పిలిచినప్పుడే ఫీలింగ్ లేదు, పలికినప్పుడే ఫీలింగ్ లేదు, ఎదురొచ్చినప్పుడు ఎవరు నువ్వని అడగనప్పుడు మరి ఎందుకిప్పుడు అడుగుతున్నది గుండె చప్పుడు. నువ్వే పేపర్ వేస్తున్నావా? లేదండి. మరి ఏదైనా బిల్ కోసం వచ్చావా? లేదండి, ఇంటర్వ్యూ కోసం వచ్చాను. పోయింది. అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ చేశానండి. బీటెక్? సీరియస్లీ? ఆ బీటెక్ చేసి న్యూస్ పేపర్స్ వేస్తున్నావా? ఓ, అది బతకడం కోసం, ఇది భవిష్యత్తు కోసం. నా హృదయాన్ని వెలిగించావు ప్రతి ఉదయం వచ్చి, ఈ ఉదయం కోసం ఎదురే చూసారా తిరి నుంచి, నా పుట్టుకైపుడే నీతోనే మొదలైనట్టు, గతమన్నది అసలే గుర్తుకులేదు ఏమైనట్టు. ఈ గీతల్లో రాతల్లో ఏమున్నదో, మన భావాలే బంధాలే కానున్నదో, ఈ మాయల్లో మైకంలో ఏమవనుందో, మరి నీకైనా నాకైనా తెలిసేరా తెలిపేదెవ్వరు. సరేరా, బయలుదేరతాను. ఇంకా చాలా మందికి ఇవ్వాలి కార్డ్స్. ఓకేరా. అమ్మాయి ధరణి పెళ్లికి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా రా. అదిగో అమ్మాయి కూడా వచ్చింది, నీవే చెప్పురా. హాయ్ శాంభు అంకుల్. హాయ్ ధరణి. హాయ్ గీత. హాయ్. కంగ్రాట్స్ ఫర్ ది మ్యారేజ్. థ్యాంక్ యూ. అమ్మా ధరణి, నువ్వు సంగీత్కి వచ్చి పెళ్లి అయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి, సరేనా? తప్పకుండా అంకుల్. బాయ్. సీవురా. నమస్తే అంకుల్. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. హే పుస్తకాలు పురుగు,
హే, నా బర్త్డే షాపింగ్ వెళ్ళానన్నావు, ఏం కొన్నావే? కొనేంత రేంజ్ మనకెక్కడరా. ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది. ఏంది ధరణి కొనిచ్చిందా? ఇది టీ సూచం. జాగ్రత్త రే కాకా, మొన్న టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ఫిగర్ రేంజ్కి ఎదిగావు కదరా. రే, అక్షరాలు చూసి అభిమానించను, ఐడియాలజీ నచ్చిందని 5 ఏళ్ళు వెయిట్ చేసిన, ఫోన్ ఇచ్చింది, బట్టలు కొనిపించింది, ఇంకెప్పుడు చెప్తావురా? ఏంటి చెప్పేది, ఆ పేపర్ బాయ్ని ప్రేమిస్తున్నావా? అవును, తను ఫినాన్షియల్గా పూర్ కావచ్చు, కానీ క్యారెక్టర్లో నాకు తెలిసిన గుర్రాలందరికంటే రిచ్. అంతలా తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే? నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది. అంకుల్ చెప్పమ్మా, ఇది న్యూ బుక్ కదా, అప్పుడే ఎవరు తీసుకెళ్లారు? ఓ అదే అమ్మా, పేపర్ బాయ్ రవి తీసుకెళ్లాడు. పేపర్ బాయ్ రవియా? ఈ ప్రపంచంలో ఏ ఇతర ప్రపంచం ఒకేలా ఉండదంటారు, కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతర ప్రపంచం ఒకటే అనిపించింది. ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువేంటో, తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను. అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అవునా? మరి ఇంతకీ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే? ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా, ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను. అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా. అవునవును, ఆ బఫే కూడా. రే, ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగిడిపించాడు రా, రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అందుకే అన్నా, గంజులు పెద్దవి పెట్టా, గరిటెలు చిన్నవి పెట్టా, అన్నంలో సున్నం కలిపి కరీస్లో కలర్స్ కలిపా. సూపర్ రా, కుదిరితే అది తాగి సూప్లో మోషన్ టాబ్లెట్ కలిపే, దరిద్రం వదిలిపోద్ది. బంగారం కేక్ కట్ చేద్దామా? 2 మినిట్స్ డాడీ, ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి. ఎవరు? ఎక్కడే ఎరా సర్పం, పార్టీ ఎట జరుగుతుందిరా? ఓర్ని, మా నెలల్లో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా. అవునా? ఇంతకీ ధరణికి చెప్పినావరా? చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉందిరా, తోడుగా మీరు వచ్చుంటే బాగుండేది. బండది పిలవకుండా మేమే వచ్చాము, ముందెళ్ళి ధైర్యంగా చెప్పు. సరే పెట్టి. అది వచ్చాడు. నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రేంజ్ లో ఊహించుకున్నాను, మన పేపర్ బాయ్ గడా. చేయదేనమ్మా బడవా. కమ్, థాంక్స్ ఫర్ కమింగ్. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి. నువ్వు గురించింది కదా. ఫ్రెండ్స్, పిల్లకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు, కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు. అందుకని 4 ముక్కలు మాట్లాడుకుందాం. ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ, ప్రేమలు ఎక్కువే. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే, ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి. వాళ్ళ శానిటేషన్ ఏంటి, అడల్టరేషన్ ఏంటి, కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి. అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది, ప్రేమ సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ. కమాన్ బంగారం. హ్యాపీ బర్త్డే టు యూ.
హ్యాపీ బర్త్డే పూర్ణ. ఏంటే పూర్ణ, లవ్ లో పడ్డావా? మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు? మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే. ఆరవ్, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మార్చేయడం. అది నీలాంటి వాడికిరా రవి, నువ్వు చెప్పు. ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది, అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది. ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. హిస్ రవి, మై బాయ్ ఫ్రెండ్. హాయ్, దిస్ ఇస్ ఇషాని. హాయ్, ఐ మారవ్. హలో అండి. హాయ్, దిస్ ఇస్ తేజ. అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ ని క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? హిస్ ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ నైస్. వాట్స్ యువర్ సిటిసి బ్రో? 12 పర్ యానం. అవును, ఇంతకి ఏ కంపెనీ? ఐబిఎం. వావ్, కంగ్రాట్స్ నరణి, యు ఆర్ వెరీ లక్కీ. రవి, మధ్యలో వెళ్ళిపోతున్నావేంటి రవి? చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా? లేదు, నిజాలు దాచినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో కత్వాలరెడ్డి గారి కూతురు అని నేను ప్రేమించలేదని, నేను చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదనే ధరణి, అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడి ధరణి. కుదరేది కాదేంటో, అలాంటి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతటికి తాకితే 300 అవుతుందరణి. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే? ఏంటా ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటరణి, పిచ్చే ఎర్రా. ఈ చుట్టూ మా వీధిలోకి వచ్చేస్తే 50, నువ్వు తీసుకెళ్ళిన కుక్కుల్లో 1000, అప్పుడు ప్రైసెస్లో నేను అనుకున్నాను, ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. రవి, నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే ధరణి, నేను చదువుకున్నాను, బీటెక్ చేశాను, తెలిసాక నాకు దగ్గర అయ్యావు, నేనే నోటీస్ చేయలేదు. కరెక్ట్, ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకుని సంబరపడిపోయానే. స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను. ఈ షర్ట్ గురించి నీట్గా టక్ చేసుకున్నామంటే నిజంగా ప్రేమ అనుకున్నాను దాన్ని. ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసావా? వాట్ నాన్సెన్స్ రవి, నీకేమైనా పిచ్చా? ధరణి, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు. నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరు దాన్ని, ఒకసారి నువ్వు నుంచి చోటు చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు, ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. అవనకల అంత చీకటి, ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రావుతుందరని. రవి, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందరని, నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీనేనా? Thank you.
కూర్చో. ఇంటికి వెళ్ళి చదువుదాం మేఘా. అమ్మ ఇప్పటికే 3 times కాల్ చేసింది. చదివాకే వెళ్దాం. పేపర్ లో వచ్చేటోళ్ళకే కాదు భాయ్, పేపర్ వేసేటోళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఏయ్ ఫ్యాన్ కాదు ఏసీ కాదు, ఎవడో అప్పు అంట. ఓ మొత్తుకుంటున్నాడు, ఎత్తమంటావా? వద్దురా స్వామి, అప్పు అంటే ఎవడో కాదు, అప్పులోడు. నువ్వు ఎత్తితే నేనైపోతా. ఇంద్ర అట్లును. ఏం లేదురా. లేదురా, ఏదో ఉంది. 4 రోజుల నుంచి ఒకరికి వెళ్తున్న పేపర్ ఇంకొకరికి వేస్తున్నాడంట. మనోడి మీద కంప్లైంట్ వచ్చిందని పేపర్ అంటే దగ్గర మాట్లాడుకుంటారు. పేపర్ మారితే ఏముందిరా, న్యూస్ మారదు కదా, దానికే కంప్లైంట్ ఇచ్చారా? నువ్వు ముయ్యబే, నేను మాట్లాడుతుంది వాళ్ళ గురించి కాదు, మనోడి గురించి. 3 బాలేదు వదిలేండి. 3 ఏముందిరా, సాయంత్రం 4 పెగ్గులు వచ్చే సెట్ అవుతుంది. మందు తాగితే కాదు, మాట్లాడితే క్లారిటీ వస్తుందని పూర్ణాన్ని కలవడానికి వెళ్ళాను. ఏంటి బిల్ కోసం వచ్చావా? తెస్తానుండు. పూర్ణ గారు, తనకి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. మీరు ఒకసారి. నేనైతే నీ నెంబర్ బ్లాక్ చేసేదాన్ని. తప్పు చేశానండి. ఆ విషయం దాన్ని ఏడిపిస్తే కానీ నీకు అర్థం కాలేదా? నీతో ఒక్కరోజు ప్రయాణంలోనే నువ్వేంటో తెలుసుకుంది, కానీ ఇన్ని రోజుల ప్రయాణంలో తనేంటో తెలుసుకోలేకపోయావు. సారీ అండి, వెరీ సారీ. జరిగింది ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను తప్ప తన ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోలేకపోయాను. తర్వాత ఆలోచిస్తే ఇంతనే నేను పుస్తకాలు నేర్చుకుంది, అక్షరాలు అర్థం చేసుకుంది అనిపించింది. రవి, తనప్పుడైనా నీ గౌరవం పెంచేదే కానీ తగ్గించేది మాత్రం కాదు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారో పుస్తకాల్లో కాదు, బయటికి వచ్చి చూడు. మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక్క మాట గుర్తుపెట్టుకో, ధరణి లాంటి అమ్మాయి ధరణి మొత్తం వెతికినా దొరకదు. నేను తనని అర్జెంటుగా కలవాలండి. తన ఇంట్లో లేదు, ఫ్రెండ్ పెళ్ళికి ఆలిపేలింది. Thank you.
దివాని ఎన్నో కలలే కనని అన్ని నిజమే అవని నీ వల్లే మొదలైందే దీవాలి దిల్ కి దీవాలి వల్లే మొదలైందే దీవాలి దిల్ కి దీవాలి వెరీ వెరీ సారీ ధరణి ఇంకెన్నిసార్లు చెప్తావు ఈ వేళ్ల మధ్య గ్యాప్ ఎందుకుంటుందో తెలుసా మన లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఫిల్ చేయడానికి ఇక ఈ చేతులు మనం ఎప్పటికీ వదలొద్దు ఈ గ్యాప్ ఇంకొకసారి మన ఇద్దరి మధ్య రావద్దు చెట్ల పళ్ళె మన బప్పే కొత్త గుందిలైపే చల్ల గాలి డోలు బాజే కొండ కోన సౌండ్ డీజే పంట సేలు వేసే డాన్సే బాగు వంకలేసే క్లాప్సే కనుల గ్యాలరీలో కలలే దాచుకుంటూ ఫ్యూచర్ నే మరచి నేచర్ తో మిక్స్ అయిపోదా ఈ వల్లే మొదలైందే దీవాలి దిల్ కి దీవాలి దీవల్లే మొదలైందే దీవాలి దిల్ కి దీవాలి కొమ్మరమ్మ పచ్చనైన గొడుగమ్మ ముచ్చటైన తన జన్మ మచ్చలేనిదమ్మ ఏరులల్లో వెన్నెలమ్మ గాలులల్లో ఉన్న తేమ గుండెలోతుల్లోని ప్రేమ వేరు చెయ్యలేనిదమ్మ తనలో తాను మురిసి మనతో పాటు కలిసి కాలం తనకే తాను పరిచయమైందేలా దీవల్లే మొదలైందే దీవాలి దిల్ కి దీవాలి దీవల్లే మొదలైందే దీవాలి దిల్ కి దీవాలి ఈ రోజు అటవిట తెలుసుకుంటా ఏమ్రా సర్పం ఏం కావాలి నీ కాళ్ళకి చెప్పులు ఏం లేవు కదా అరే ఏం లేవురా బై గిరాక్ టైం ఏం కావాలో జల్ది చెప్పు ఓసినా ఎడ్డెనిత నువ్వు బత్తాయి తొక్కలేసినా మాడికాయ పిక్కలేసినా నేను సక్కంగా ఒక్కటే మాట చెప్పాడా ఐ లవ్ యూ నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం నాగ చైతన్య సమంత తర్వాత మనసు అంటే ట్రెండింగ్ అవుతుంది ఏమంటావు
ఏమో ఏమి మొడుచంది? నేను బి సీదా చెప్తున్నాను రబై, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నాది కూడా సేమ్ ఫీలింగ్ మ్యామ్. పెళ్ళా తొక్క, మనం ట్రెండ్ని ఫాలో అవద్దు, సెట్ చేద్దాం. పాత బస్తీలో రూమ్ తీసుకుని రాత్రి పగళ్ళు అదే పనిగా రెచ్చిపోయి విచ్చల విడిగా సహజీవనం చేద్దాం. అలసిపోయినా ఆగిపోవద్దు. కావాలంటే 6 నెలల తర్వాత ఎప్పుడన్నా బోర్ కొట్టేప్పుడు బ్రేకప్ చెప్పుకొని 7 కొంపకాలు వెళ్ళిపోదాం. ఏమంటావు మ్యా? నాకు పెళ్ళొద్దంది నీతోరా. మళ్ళీ గిస్వంటి నక్రాలు చేసినవో తుక్కడాలు తుక్కడాలు చేసి పొయ్యిలో పెడతా. ఫోన్ పికప్ చేయట్లేదమ్మా. ఇంకొకసారి ట్రై చేయవే. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అంతే రాత్రి దాకా మీ నాన్న ఎప్పుడు బయట ఉండరు. నువ్వు టెన్షన్ పడకమ్మా. ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు? ఒక ఫోన్ చేసి చెప్పచ్చు కదయ్యా. ఏమైంది నాన్న? ఏంటన్నా అలా ఉన్నారు? ఏమైంది? సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా. ఏమైంది అన్నయ్యకి? మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్ళారు. సాంబశివరావుకి ఏం కాలేదే. వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా, తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. వారంలో పెళ్లి పెట్టుకుని తను సూసైడ్ చేసుకోవడం ఏంటినా? పొద్దున ఆఫీసులో కూడా, వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది, ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా. కానీ సాయంత్రానికల్లా అంతా అయిపోయింది. అంత పని ఎలా చేసింది అయ్యా పిచ్చి పిల్ల? ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట, ఇంట్లో చెప్పడానికి భయపడింది, ఇంతలో పెళ్లి దగ్గర పడింది అంతే. అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారేంటి బేట? ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పే మీరు ఈ విషయం చెప్పలేరా? చెప్తే తిడతారు లేదా కొడతారు, కానీ చెప్పుకోరు కదమ్మా. చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా. అయితే ఒప్పుకోండి నాన్న. ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎవరే? మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్. పేపర్ బాయ్ అనుకున్నా. వాడు ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఇట్లాంటిది ఏదో జరుగుతుందని ముందుగానే అనుకున్నా. ఏం ఆలోచిస్తున్నారు నాన్న? చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కి ఉండదనుకొని ఉంటుంది నాన్న. గీత అర్ధరాత్రి 2 అయింది. ఈ రూమ్లో మీరు, ఆ రూమ్లో నేను. సాంబశివరావు అంకుల్ ఇంటికి మన ఇంటికి తేడా ఉంది నాన్న. కాకపోతే అక్కడ అమ్మాయి లేదు, ఇక్కడ నేనున్నాను అంతే. పోయి పోయి పేపర్ బాయ్ అంటే చిన్నప్పుడు మనం దసరాకి కత్వాలు వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు. కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా? మన పక్కన ఎంత ఉందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న, మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్. ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి, బ్రదర్ వెనకుండాలి, భర్త పక్కనుండాలి అని అంటారు కదా నాన్న. పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు, ఇంటిని చూసుకుంటున్నాడు, బాధ్యతలు తెలిసినవాడు నాన్న. భవిష్యత్తు బాగుంటుంది. సరే బేటా,
మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మందాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు భయం అయితేరా? ఏం పర్లేదే రా. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? నమస్తే సార్, బాగున్నామండి. బాబు ఆటో అయినా పంపించరా? ఆయన మా ఫాదర్ సార్. గంతేలే, కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు? అయినా నాకే. ఓ ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దండి. ప్లీజ్ ప్లీజ్ రండి, ప్లీజ్ కూర్చోండి అంకుల్, కూర్చోండి. కూర్చోండి అమ్మా. అరే అరే అరే, అదేంది పైన కూర్చోండి. ఏమైనా ఇబ్బంది పడుతుంది రాయండి. ఇది మన ఇల్లే అనుకొని ఫ్రీగా ఉండండి. పర్లేదు సార్. అరే సోఫాలో కూర్చోండి. చెప్పు బాబు, కూర్చోండి ప్లీజ్. సారు, నేను ఒక ఆటో డ్రైవర్ సారు. నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను. నా కొడుకు సాధారణ పేపర్ బాయ్, వాడి ఇంటి డోర్ వరకే రాగలడు. నా భార్య ఓ వంట మనిషి, ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలదు. అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా. దాంట్లో ఏముందండి, మీ ఇంటికంటే మా ఇంట్లో రెండు గదులు నాలుగు గోడలు ఎక్కువ ఉన్నాయి. కానీ మా అమ్మాయి ఒక పేపర్ బాయ్ని ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరిశాన అయినామండి. కానీ ఎప్పుడైతే మా డాటర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది. అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు, అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి. కూర్చోండి, తీసుకోండి బాబు. థ్యాంక్స్ అండి. అత్తయ్య, ఎండి గ్లాసులు కాఫీ ఇచ్చినావు, ఎత్తుకోవతరేమో అత్తయ్య. మాకు ముగ్గురు పిల్లలు, నేను సంపాదించిందంతా ముగ్గురికి సమానమే. ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి. అయ్యో, 27 పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు, ఇంకేం కావాలండి? ఇవ్వండి, ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాం. మా కొడుకులు ఇద్దరు యుఎస్లో ఉంటారండి. మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. చాలా సంతోషం అండి. ఉన్న వాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా. ఏందే బాగుండేది, ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కారు ఎక్కాలనుకుంటాడు, వీళ్ళేమో కారు ఎక్కాల్సిన పిల్లని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు. రేపో మాపో పోయేటదని నాకెందుకులే, నా మనవళ్ళు రావాలే అప్పుడు చెప్తా. కొత్తగా డ్రెస్ ఏంటమ్మా? నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా ఆంటీ? డోంట్ వరీ, నేను అంత ఈజీగా పడను. ఏంటి పేట అంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు, డోంట్ వరీ. హాయ్ నాన్న, ఎలా ఉన్నావు? హాయ్. ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది? పూర్ణ, ఏంటి బాగా చిక్కినట్టున్నావు కదా. చూసారా ఆంటీ, పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు, కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు. లగేజ్ ఏదిరా, చెల్లెలకి ఏం తెలియదా? తీసుకురాకపోవడం నాన్న. అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు. ఎవడిడు
ఎయిర్పోర్ట్ లో పుల్లై సముకునే వాడు ఇలా ఉన్నాడు. తను యుఎస్ లో మా చెఫ్. చెఫా? యప్. గద్వాల్ నుంచి నాన్నే పంపించాడు. హాయ్ అయ్య గారు. హాయ్ గాయ్స్, హోప్ ఇస్ ఆల్ వెల్. ఏందిరా ఈ ఇట్లా తయారు చేసిండ్రు? అదండమ్మా, ఇక పోదాం బెటా. హాయ్, ఐఎమ్ పూర్ణం, అన్నపూర్ణ. ఐఎమ్ సత్తి, అన్నవరం సత్తి. మీ పేర్లోనే రైస్ ఉంది, అందుకే కదా చెఫ్ అయినా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. నేను బాగా తింటాను. నేను బాగా వండుతాను. ప్లెజర్ మీటింగ్ యూ. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళతొక తీరు ఇద్దరొక లాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటు ఉన్నారిద్దరు. ఏమైందిరా? ఏమైందండి నాన్న? అసలు మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు? అది కాదురా పెద్దోడా. అమ్మ నువ్వు మాట్లాడకమ్మా. గట్లా బుద్ధి చెప్పు. గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు ఆరాది అత్తమ్మా. చేసిందంతా చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళంటే అంటే నేను అతన్ని నిజం లవ్ చేసావా? చెప్పు, లవ్ చేసావా? అయితే పెళ్లి చేసుకోవే. హే హే హే, భయపడ్డావు కదా? ఏంటి, నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా? చూసావా, మేము నీకు షాక్ ఇచ్చాం. మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య? 100% కూల్ రా. దరు, నువ్వు ఏంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. పేపర్ బాయ్ అయితే ఏంటి, బీటెక్ చదువున్నాడు, యూఎస్కి తీసుకెళ్దాం. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారు అని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను. చిల్ డాడ్, యు ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్. రండ్రా, ఫ్రెష్ అయ్యి ఉండి తిందురు గానీ. హే కమ్. నువ్వు ఆగా, మా తిఫల వడకు నేను డబ్లింగ్ చెప్తా కదా. అయినా రే ఫోమా ఫోఫో, ఏదాన్ని నాకెందుకు లేరా గంతే కదా. ఏంటి ధరణి, నిజంగానా? యా, దట్స్ ట్రూ, ది రియల్లీ ఇంప్రెస్డ్. ఐ యామ్ సో హ్యాపీ రవి. ఎంత పెద్ద హ్యాపీ న్యూస్ చెప్పావు తెలుసా? దీన్ని మనం మామూలుగా సెలబ్రేట్ చేసుకోకూడదు. Yes, I'm coming. Yeah.
అరే పైసలు గల్లా పిల్ల, నీ పంచకు చేరిందిల్లా, లక్కంటే నీదే రోయి, లైఫ్ అంతా వీడకు చెయ్యి. డీజే బ్యాండ్ బాజే, మన పేపర్ బాయి పెళ్ళికి డీజే. ఏ కమాన్ డీజే సౌండ్ పెంచు, ఇంకా ఇంకా బాగా పెంచు, లగ్గా 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 ఇచ్చు, తంచు తంచు బాగా తంచు, పికల తక మందు కొట్టు, తెంగి తంటే ఆన్ని కొట్టు, ఈని కొట్టు, పట్టు పట్టు, అరే కొట్టు, అరే తిట్టు, అరే తన్ను, అరే గుద్దు, అరే లాగు, అరే పీకు, అరే ఇయ్యర మయ్యర ఎయ్యర ఎయ్య, గత్తర 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 చెయ్యి. బొంబాయి ఆ బొంబాయి ఆ బొంబాయి, బొంబాయి బొంబాయి బొంబాయి, బొంబాయి పోతావా రాజా, బొంబాయి పోతావా, బొంబాయి పోతావా రాజా, బొంబాయి పోతావా, దుబాయ్ పోతావా రాజా, దుబాయ్ పోతావా, దుబాయ్ పోతావా రాజా, దుబాయ్ పోతావా. ఏంట్రా సిగరెట్ కలుస్తున్నావు, నిన్ను కాల్చుకుంటున్నావా, పోతావరా. ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ క్రాప్, నాకు నీలా యాక్ట్ చేయడం రాదురా. తప్పదురా, చెల్లి కోసం తప్పు చేద్దావురా. చెల్లి కోసం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏంట్రా ఇది? వాట్ ద హెల్ ఇస్ దిస్? యుఎస్ నుంచి నీ బావ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా? ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా? ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా? ఈ అర్మాని సూట్ వాడికి ఇస్తే చచ్చే దాకా అల్మారాలో పెట్టుకుంటాడు వాడు. ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ కొనిచ్చినా బాగుండు అనుకుంటాడు. ఆ పేపర్ బాయ్ అనే సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు. పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా పెరిగిందిరా అది. ఎట్లారా వాడికి ఇచ్చి చేసేది? నీకంటే ముందు పుట్టానరా. ఆ బాధ, ఆ కోపం, ఆ కసి నీకంటే నాకే ఎక్కువ. వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు, నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, గట్టిగా చేద్దాం. హాయ్ ఆంటీ. హాయ్ రవి. హాయ్. ఏంటా ఆంటీ, మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా, కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు. అవునమ్మా, ఇవి మనం మురికి నీళ్లు పోసినా మంచినీళ్లు పోసినా పెరుగుతాయి, పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా. పైసలు ఆదా చేయటం మీ ఆంటీ తర్వాతనమ్మా. తప్పే ఉందిలే అంకుల్, బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు, పైగా హెల్దీ కూడా. అయ్యో, అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. అయ్యో పర్లేదా ఆంటీ, కూర్చోమ్మా, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. రేపు పెళ్ళే రోజు ఇద్దుగాని లేవే, తనతో కొంచెం మాట్లాడి. రేపటి నుంచి పేపర్ రైడ్ మానేద్దాం అనుకుంటాను. ఎందుకు? మీ పేరెంట్స్ నా ప్రేమనాథం చేసుకుని మన పెళ్ళి కొప్పుకున్నారు, అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని అమ్మానించలేను. మంచిదిరా, మాకు రాని ఆలోచన నీకు వచ్చింది. ఇంకో చిన్న రిక్వెస్ట్, నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని. అవునమ్మా, మా వల్ల మీ ఊళ్ళు ఎవరు కలిదించుకోవద్దు. అలాగే అంకుల్, నాన్నతో మాట్లాడతాను. పిల్లగాడు పేపర్ బాయ్ అంటగా మనోళ్ళేనా?
ఆ రంగు చూస్తే తెలియట్లే ఇల్లు ఆల్లే అంత ఫోండి ఫేఫర్ బాయ్ అంట ఫేఫర్ బాయ్ కుడుకలు పెట్టి పిలిచిన ఆర్మీములను సఫర్దా గుసక చెవులు కొరుక్కుంటారు గుస 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 అయ్యా అందరూ వచ్చేసినట్టేనా మొదలు పెట్టమంటారా ఒక రెండు నిమిషాలు ఆగండి మా బావగారు రావాలి చూసుకొని నడవండిరా పక్కన తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా ఇడియట్స్ అగో మాటల్లోనే వచ్చేసిండు సారీ సారీ లేట్ అయింది క్షమించాలి కూర్చోరా 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 అమ్మా నమస్కారం కంగ్రాట్స్ అమ్మా బావ గారు అల్లుడు గారేనా అవును బావా చక్కగా ఉన్నాడు అమ్మా క్షమించాలి ఆలస్యమైంది పంతులు గారు కానివ్వండి గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణ మాసం 4వ తారీఖు రాత్రి 12:01 పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడమైనది ఇరువురు కూడా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి కాస్త నవ్వండ్రా శుభకార్యానికి వచ్చారా చావింటికి వచ్చారా బావా తప్పు వాళ్ళది కాదు నీది కూతురికి ఎంగేజ్మెంట్ అని చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు ఎలాంటి సంబంధాలు తెచ్చాను ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు పోనీ అంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా ఒక పేపర్ బాయ్ ని ఇంటర్లుడిగా తెచ్చుకోబోతున్నావు రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్లు అమ్ముకోవాలి అమ్ముకుంటుందా నీ కూతురు అమ్మాయి ఇష్టపడిందిరా డాడీ నాకు బావిలో కూడా ఇష్టం అంటుంది అమ్మాయి తోసేస్తావా బావిలోకి ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు బంగారాన్ని ఎనపెట్టులో పెట్టిన బంగారం బంగారమే ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనభ గొలుసు మెళ్ళ వేసుకుంటామా కుక్క మెళ్ళ వేస్తాం కాదు మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు చూస్తూ ఊరుకోమంటారా మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి ఆలోచించమని చెప్తున్నా ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి లేదంటే మానేయండి చాలా నమస్కారం రా బాబు నీవెందుకురా ఏడుస్తావు చూడుదరు ఉన్నది ఒక్క జీవితం అది మనకి నచ్చినట్టు బ్రతకాలి రవి నిన్ను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది ఏంటి ఇంకా డల్గా ఉన్నావు సరే రవికి ఫోన్ చేయి అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలి సినిమాకి వెళ్దాం యుఎస్ లో మిస్ అయ్యాం హ్యాపీయా కదా బాబు బేబీని కూడా దొలకపోదాం బేబీయా కిల్కిల్ భాష నేర్చుకుంటది సినిమాకి వెళ్తున్నాగా మధ్యలో తింటావు కదా ఈ లోప తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి ఏ మొక్కజొన్న పొత్తులు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ తెస్తావా బేబీ చిన్న బాబు బాబు తాకీస్ నీరే కదా నేను తీసుకొని ఉరుకొచ్చేస్తా మీరు పోండి ఎంకి కోసం ఓ కంకి కాకా హౌ మచ్ కంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా పల్లీలు అబ్బా కంటికి కనిపిస్తే పాపమే తినకపోతేనే పాపం ధరు టైం అవుతుంది వాళ్ళిద్దరూ వస్తారులే సరే రా కమ్ ఆన్ కమ్ ఆన్ రే కమ్ ఆన్ ఇదిగో బాబు
ఉప్పు కారం బ్యాలెన్స్గా వేసి నిమ్మకాయ ఫుల్గా పిండి ఒక పొట్లం గట్టు. భలే ఉంది ఆ గుమ్మడికాయలాగా. నువ్వు కొట్టమ్మ. గోల్కొండ టూమ్స్ లాగా భలే గుండ్రంగా ఉందిరా. What the hell did you say? అరే ఇంగ్లీష్ మీడియం. Who the hell are you, man? అరే యాక్సెంట్ ఎంత బాగుంది, ఇంకా అదెంత బాగుంటుందో. పల్లీలు కొనిస్తా, పడుకుంటావా? బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవ్వరాడు? నేనేరా. అయితే అయితే ఏంటి ఏం కూసో కూసా? బట్లర్ స్కాచ్ 2. నువ్వు ఖాళీగా ఉండలేవన్న కెరక, నువ్వు ఇవి నాకుతా ఉండు, నేను అలా ఫీకుతా ఉండు. నువ్వు కాలు మీద కాలేసుకొని తిను, నువ్వు అవి ఫొతం పెట్టే లోపట అలాను కథం పెడతా. ఎస్ గో. ఇంద్రబాయ్ నీ బిల్డప్. సూపర్ బేబీ. పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. కమ్ లెట్స్ గో. రే రవి, నేను ముందే చెప్తున్నా, ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటానరా. నువ్వు నాకుపోతే వస్తావేంది, నేనే తీసుకుంటానని చెప్పినా కదా. సరే వదిలేనా, మన ఇద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే. అయ్యో బాబు, మీరా, పర్లేదు లోపల రండి, కింద మంచి రండి 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 బాబు, రండి కూర్చోండి కూర్చోండి. ఈ టైంలో వచ్చారేంటండి? పొద్దుట్ నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం అయిందండి. యాక్చువల్లీ మార్నింగ్ డాడీ తెచ్చరమ్మన్నారు. ఏంది బాబు ఇది? డబ్బండి. మా పద్ధతి ప్రకారం మగ పెళ్లి వారి బట్టలకు ఆడపెళ్లి వారు ఇస్తారండి. ఏంటి బాబు ఇది, మాకు డబ్బులు ఎందుకు? అయినా ఉన్నంతలే మేము కొనుక్కుంటాం లేండి. పర్లేదంటీ, ఉంచండి. ఇంత బరువు మా మీద ఎత్తుద్దయ్యా, మొయ్యలేం. 5 లక్షలకే ఇలా అంటున్నారు, రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది, ఎలా మోస్తారు? నా కూతురులాగా చూసుకుంటానయ్యా. మాటల సంగతి తర్వాత, ముందు పోయి చాయ్ పెట్టు. పది అవుతుంది అంకుల్, ఈ టైంలో చాయ్ ఏంటి? అంటీ ఉంటే అన్నమే పెట్టండి అంటీ. ఈ షాపింగ్ లో పడి పొద్దున్నీ అసలు ఏం తినలేదు, చాలా ఆకలిస్తుంది. ఉండండి, 2 నిమిషాలు తయారు చేస్తాను. అంటీ ఉన్నదే పెట్టండి అంటీ.
రేపు పెళ్ళాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా. అంకుల్ వాటర్. ఏంట్రా అలా కలుపుతున్నావు? ఆంటీ నాలుగిళ్లలో వంట పని చేస్తుంది, ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు ఉంటాయనుకున్నావా ఏంటి? కమా తిను. ఏంట్రా కారంగా ఉందా? కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారు లేదా? కమా ఏంటి అటు ఇటు చూస్తున్నా? కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, కమన్ తిను. ముద్ద దిగట్లేదా? నాకు కూడా దిగట్లేదురా, ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు. కానీ అలవాటు చేసుకోవాలి, రేపు పెళ్ళాక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది. ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గొంతుంతా మంటగా ఉంది, గుండెంతా మంటగా ఉంది, కానీ దానికి తప్పదురా, లైఫ్ లాంగ్ ఇదే తినాలి. ఇదిగో ఇక్కడే పడుకోవాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఒకే రూమ్ అన్నా? ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారా? ఆ తర్వాత ఎలా అన్నా? ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా? వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి. అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా, తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు, మన పిల్లలు ఆ క్రిచ్కి వెళ్తారు, దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. పర్లేదు, నాన్న మాట ఇచ్చాడు కదా, ఫాలో అవుతాం. కానీ రవి ఒక్క మాట, నువ్వు ఒక పేపర్ బాయ్వి, నీకే ఒక చెల్లుంటే తనొక చిత్తు కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే, ఇద్దరూ కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకుంటారులే అని పెళ్లి చేస్తావా? చూడండి ఆంటీ, ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం, పెళ్ళి రెండు కుటుంబాల ప్రయాణం. ఆ ప్రయాణంలో మంచికి చెడుకి మీ ఇంటికి వస్తే ఇలా నట్టింట్లోకి షూలు వేసుకుని వస్తాం. బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది, భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది. నాలుగేళ్లలో పనిచేసుకునేవారు పెద్దవలరెడ్డి వారి ఆహ్వాన పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది. రవి, మన మధ్య ఈ నిశ్శబ్దం ఎందుకో నీకు అర్థమైందారా? వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు. ఆ పిల్లాడు అడిగాడు, కాగితాలు ఏరుకునేవాడైతే మీరిచ్చేవారా అని. గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా, మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా. మన వాళ్ళింటికి పోయినప్పుడు టీ తాగితే గొంతులోకి పోలే, ఇప్పుడు వాళ్ళకి ముద్ద గొంతు దిగలా. నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం, కానీ ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా? పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు, మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు, కానీ వాళ్ళు అలా ఏం చేయలేదురా. రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు, ఆ కన్నీటికి విలువనిద్దానురా. అమ్మ మాటలు నిజం అనిపించాయి. ఈ రోజుల్లో ప్రేమకు స్థాయి భేదం లేదు అనే మాట అబద్ధం అనిపించింది. ఆ రాత్రంతా ఆలోచించాను, ఏ అక్షరాలైతే మమ్మల్ని కలిపాయో అవే అక్షరాల్లో రాసుకున్నాను తనకు శాశ్వతంగా దూరం కావాలని. నెక్స్ట్ ఏం జరిగిందో, ఏం లేదేంటి? తర్వాత ఏమై ఉంటుంది? పిచ్చోడ్లా ఉన్నాడేంటి?
శాశ్వతంగా దూరం కావడం ఏంటి? అతను అక్కడ రాసిన డైరీ ఇక్కడికి ఎలా వచ్చింది? ఓ మై గాడ్, సంథింగ్ హస్ గాన్ రాంగ్. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. మనం అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళాలి. హలో, కత్వాల్ రెడ్డి గారి ఇల్లు అలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఆంటీ. ఎవరమ్మా? నేను ధరణి ఫ్రెండ్ని. లోపలికి రండి. ఎవరమ్మా? ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట. రా బేటా, కూర్చో. మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆంటీ వాటర్ వద్దా ఆంటీ? ఒకసారి ధరణిని పిలుస్తారా? ధరణి లేదమ్మా. ఏమైందంటీ? వాళ్ళ అన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పనిచేశారు. అది మాకు వేయకుండా శిక్ష వేసింది. వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఊరుకోండి ఆంటీ, నేను వచ్చి బాధ పెట్టాను. పర్వాలేదమ్మా, బాధ మాలో భాగం అయిపోయింది. ధరణి ఎక్కడుందంటీ? ధరణి. మీరు? నా పేరు మేఘ, ముంబై నుంచి వచ్చాను. మీరిక్కడున్నారంటే రవి? మీకు రవి తెలుసా? నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు. ఎలా? రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా. ఇది రవి డైరీ. మీకెక్కడ దొరికింది? ప్లీజ్ కమ్. ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది? అసలు రవికి ఏమైందో చెప్పండి. రాత్రి మీ బ్రదర్స్ ఇంటికి వచ్చాక ఏం జరిగింది? ఆ రోజు వ్యాలంటైన్స్ డే, రాత్రి 12 గంటలకి ఇద్దరం కలుద్దాం అనుకున్నాం. కానీ రవి రాలేదు. ఫోన్ చేస్తే కలవలేదు. అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. I don't know.
ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయారంటే నేను నమ్మలేదు. కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాల్ని వాళ్ళు మాత్రం నమ్మారు. రోజు పేపర్ వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది. వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నయ్యలే అని సత్య ద్వారా తెలిసింది. ఎందుకు ఇలా చేశారు? నాన్న మీతో డబ్బులు పంపించాడా? ఆత్మాభిమానం మీద కొట్టి చంపాలనుకున్నాడు. నవ్వుతూనే గొంతు కోసారు కదన్నయ్య. అది కాదమ్మా, నా మీద ఉన్న ప్రేమతో చేశారా? ప్రేమంటే నేను ప్రేమించిన వాణ్ణి మీరు ఇష్టపడడం, దూరం చేయడం కాదు. అయినా మీరు తనని నా నుంచి దూరం చేయగలరు, కానీ నాలో నుంచి కాదు. చాలా పెద్ద తప్పు చేశారు మీరు. ఆ తప్పు నేనే సరిదిద్దుతాను. నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను. లేదండి, మీ నమ్మకమే కరెక్ట్. రవికి ఏమీ జరుగుండదు. ధైర్యం దొరికిందంటే రవి బతికున్నట్టే. తనకి ఏమైనా జరిగుంటే అసలు దేవుడు నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు. నా ప్రయాణానికి అర్థం ఉంది, నమ్మండి. నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికి ఇచ్చే. Get well soon, Megha. కరణ్ కి నేనే ఇన్ఫార్మ్ చేశాను. ఈ ఫ్లవర్స్ ఎక్కడ తెచ్చావు? స్పెషల్ ఫ్లవర్స్ ఇవి, florist.com. ఆన్లైన్ ఆర్డర్ చేస్తే ఇక్కడ డెలివరీ ఇచ్చారు. అడ్రస్ ఉందా మీ దగ్గర? యా, ఉందండి. దట్స్ రియల్లీ గ్రేట్. లవ్ యు కరణ్. మెగా, నో. చెప్పండి. ఈ ఫ్లవర్స్ లివ్ లైఫ్ హాస్పిటల్ కి డెలివర్ చేసింది మీరేనా? Yes ma'am. అతని పేరు రవియేనా? No ma'am, అతని పేరు అఫ్జల్. ఫ్లవర్స్ ఆర్డర్ చేసింది నేనే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తారా? ఈ ఆర్డర్ మాకు ముంబైలో ప్లేస్ అయింది. ఈ ఫ్లవర్స్ మాకు గోరేగావ్ నుంచి వచ్చాయి. ఫ్లవర్స్ ఇచ్చింది హైదరాబాద్ లో, వచ్చింది గోరేగావ్ నుంచి. నీకు డైరీ దొరికింది ముంబై. రవికి వీటికున్న లింక్ నాకు క్రాక్ అవ్వట్లేదు. గోరేగావ్ ఆఫీస్ కి వెళ్తే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. హైదరాబాద్ కు ఇసి అడ్రస్ సే డెలివర్ హోతా హై క్యా? Yes ma'am, we specialize in this kind of flowers. आप यही बनाते? नहीं, हम पुणे से मंगवाते. आप उसका एड्रेस है आपके पास? जी हाँ, क्यों नहीं? जरा दे दो प्लीज. उसका कार्ड दे सकता हूँ. थैंक यू. సం నీ దరి చేరే దారి చూపున నా ప్రాణం నిలుచుని ఉంది కంటి చూపున కలలన్నీ చిగురించేలా దొరికింది నమ్మకమేదో ఆమా జమయ్యేలా నిను చేరే చిరునామేదో కిరణ రవి కిరణ.
ఒక అడుగే తరగని దూరంగా వేవెలయలుగా మారింది, ఒక క్షణమే యుగముల సమయం. ఏ ఫూల్ సప్లై కర్నే వాలా హై నా? మగర్ రవి కా నామ్ సే కోయి నహీ హై. నా ప్రాణం నిలిపే చమురు నువ్వంటూ ఉన్నావంటూ విన్నాక నిలవదు నా పరుగు. కిరణమ రవి కిరణమ ఆశ కిరణమ కనిపించు నా ప్రేమ. సీతారాముల్ని కలపడంతో నీ పర్పస్, వీళ్ళిద్దరినీ కలపడంతో నా పర్పస్ నెరవేరింది. వెళ్ళు వై ముంచినది